ఓం నమో వెంకటేశాయ. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం యొక్క పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిద్దాం. ఇక కర్కాటక రాశి, మరీ ముఖ్యమైనటువంటి రాశి, ప్రస్తుతం రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. ఈ రాశి జాతకానికి సంబంధించి భాగ్యస్థానంలో శని షష్టమాధిపతి అయి ఉన్నాడు, అలాగే రోగకారకుడైనటువంటి శని షష్టమాధిపతిలో ఉన్నాడు, అలాగే స్వక్షేత్రంలో అంటే కర్కాటక రాశిలో రాహువు ఉన్నాడు. ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రాహువు సరిగ్గా లేనటువంటి వారికి, అంటే కుండలిలో జాతకంలో రాహువు మంచి ప్రదేశంలో లేనటువంటి వారికి, కర్కాటక రాశి జాతకులకు మానసికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం మిమ్మల్ని మతి మరపు బాధించేటువంటి అవకాశం ఉంది. డైమెన్షియా లేదా ఆల్జీమర్ ఇలాంటి సమస్యలు బాధించే అవకాశం ఉంది. అంటే మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మనకు ఏకచిత్రాధిపత్యంగా సాగిపోతుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అనుకోని అవాంతరాలు మనల్ని ఇబ్బంది గురిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించండి, కుడి చేతి చూపుడు వేలికి బంగారంలో పగడాన్ని ధరించండి, అలాగే తల్లి తండ్రులకు సంబంధించి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వహించండి. తీరు నల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోవడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. సో ఈ సంవత్సరం విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మరొకసారి ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలని తిరుమల వెంకటేశ్వర స్వామి మీకు అష్ట ఐశ్వర్యాలను, సుఖ సంతోషాలను, భోగ భాగ్యాలను కలిగిస్తూ అఖండమైనటువంటి ధనము కీర్తిని మీకు ఇయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.